జగన్ మ్యాచ్ మర్చిపోతాడు అంటే ఇంటర్వ్యూ చేశాడు. జనం కోసమే పుట్టిన వాడా పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టిన వాడా పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి. పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణిని. జనం కోసమే పుట్టిన వాడా పేదెవరు, నిన్న పేదెవరు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం, 2, 3, 4, 5 అట్లాగా సంక్షేమ కార్యక్రమాలు రావడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించి పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం అని ఏదైతే చెప్పాడో అలాగే అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికీ లంచాలు ఇచ్చేపనిలేదు, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏమేమి అర్హులు ఉన్నారో ఆ స్కీమ్ సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అందరికీ వచ్చే విధంగా ఒక గ్రామంలో సచివాలయం, 12 మంది స్టాఫ్ ఉండి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. దానివల్ల పాలన అనేది ఈజీ అయిపోయింది. గతంలో అయితే మండల ఆఫీస్కో జిల్లా ఆఫీస్కో తిరిగి చేసుకోవాల్సిన పరిస్థితి, మరి తిరిగినా కూడా అయ్యే పరిస్థితి కాదు. కానీ ఈ రోజున మరి సంక్షేమ కార్యక్రమాలు మన గ్రామంలోనే ఒక సచివాలయం స్టాఫ్ ఉండి మరి వాళ్ళందరూ సేవ చేసి వీళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కూడా మరి ఇవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టం. అవన్నీ కూడా సక్రంగా అందుతున్నాయా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించి ఇంకా ఎవరికైనా అందకపోతే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి అందే విధంగా చూడాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి గ్రామంలో కూడా అందరూ మరి హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా. ఆయన మళ్ళీ వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి అనేది జనాల్లో కూడా మరి అందరూ అనుకోవటం జరుగుతుంది. చంద్రబాబు వస్తే చెప్తాడు కానీ అన్ని అబద్ధాలు చెప్పేసి మధ్యలోనే ఆపేస్తాడు ఏ స్కీమ్ అయినా చెప్పి అని అనుకోవటం జరుగుతుంది. మరి 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఎక్కడా కూడా చెప్పిన డేట్కి బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి పంపించడం, ఎవరు మధ్యలో దళారీ లేకుండా చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ భారతీయ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి లాగా చేసే ముఖ్యమంత్రి లేడని చెప్పి మరి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.